తేటతెల్లమవుతోంది. తెలంగాణలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ రహితంగా నిర్వహించే ఎన్నికల్లో స్వతంత్ర గుర్తుల కేటాయింపు చేయనుంది. ఇప్పుడు బ్యాలెట్తోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4-5 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. రాష్ట్రంలో పంచాయతీలు వార్డులు పెద్ద ఎత్తున ఉన్నందున ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు విడతలుగా ఎన్నికలు జరపడమే మేలన్న భావంలో ఉంది. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్పైనే జరగనున్నాయి. 2013లో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలపైనే నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతినే పాటిస్తున్నారు. అప్పట్లాగే పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతాయి. అంటే పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్వతంత్ర గుర్తులను కేటాయిస్తారు. ముద్రణకు అవసరమైన బ్యాలెట్ పేపర్ను ఇప్పటికే సమకూర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 1.15 లక్షల పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము మనము జనవరి 10 లోపల ఎలక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి అనుగుణంగా యాక్చువల్గానైతే మనము అన్ని ప్రిపరేషన్స్ May 2018లోనే చేసినాం. బ్యాలెట్ పేపర్ కూడా ప్రింట్ అయింది, స్టాఫ్ కూడా అప్పటికీ మనం ఎన్యూరేట్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ 6 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు స్టాఫ్లో ముఖ్యంగా ట్రాన్స్ఫర్ జరిగినాయి కాబట్టి ఆ స్టాఫ్ని అప్డేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. కొత్తగా వచ్చిన స్టాఫ్కి మళ్ళొకసారి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇమీడియట్గా రెడీగా ఉంచడం కోసం వారితో మాట్లాడడం జరిగింది. మొదటి నుంచి ఉన్న పద్ధతి ఇప్పుడు మన చట్టం లోపల ఎలా ఉందంటే అసెంబ్లీ ఎలక్టర్ రోల్స్ మీద ఆధారపడే మనం గ్రామ పంచాయతీ ఎలక్టర్ రోల్స్ తయారు చేస్తాం. సో దానికి అనుగుణంగానే మనము ఫస్ట్ పబ్లిష్ చేసిన 24 మార్చ్ 2018 నాటి పబ్లిష్ చేసినటువంటి అసెంబ్లీ ఎలక్టరల్ మీద ఆధారపడి గ్రామ పంచాయతీ వైజ్ ఎలక్టర్ రోల్స్ అన్ని వార్డులకి సుమారుగా 1,13,000 చిల్లర వార్డులకి మనము ఎలక్టర్ రోల్స్ అప్పుడే తయారు చేయడం జరిగింది. ఆ ఎలక్టర్ రోల్స్ను పొలిటికల్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఇచ్చాము. అయినా కూడా ఇప్పుడు ఆ పైన మళ్ళీ 3 సప్లిమెంట్లు వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ నుంచి 3 సప్లిమెంట్లు వచ్చినాయి. ఆ 3 సప్లిమెంట్లని క్రోడీకరించి మళ్ళీ దీనికి మన గ్రామ పంచాయతీకి సప్లిమెంట్ ఒకటి తయారు చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ December 31లోపు పూర్తి చేసేలా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ముమ్మరం చేశాయి. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో SEC ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేసేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తెస్తూ ఇటీవల ఆర్డినెన్స్ ను జారీ చేసింది. దీంతో 2013 నాటి రిజర్వేషన్ మార్గదర్శకాల్లో మార్పులు అనివార్యమయ్యాయి. వాటి రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పోను, మిగిలిన సీట్లను బీసీలకు కేటాయిస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడానికి 4-5 రోజులు పట్టవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో 12,751 పంచాయతీల్లో 12,734 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. వీటి పరిధిలో దాదాపు 1.15 లక్షల వార్డులు, సుమారు 1.50 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ప్రతి వార్డుకు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు 20 నెలల శిక్షణలు పూర్తి చేయనున్నారు. ఇతర సిబ్బందికి 27 నాటికి పూర్తి చేస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 3 లేదా 4 సిబ్బందిని నియమించనున్నారు. ఎన్నికలు జరిగిన రోజునే లెక్కింపు చేపట్టి ఫలితాలు కూడా ప్రకటించాల్సి ఉంటుంది.